పేరుకు సంక్షేమం చేస్తోంది. పట్టాల పంపిణీ, స్థలాల క్రమబద్ధీకరణ, ఇంటి స్థలాలకు హక్కు పత్రాలు అందించడం, ఇదంతా నాణానికి ఒకవైపు. అసలు కథ వేరే ఉంది. లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అతిపెద్ద సంక్షేమ కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టిందని కలరింగించుకుంది. ఇక్కడే ఓ కిటుకు ఉన్న విషయాన్ని ప్రధాన మీడియా ఛానళ్లు ఎందుకు గుర్తించలేదు? ప్రభుత్వం పట్టాలు ఇస్తా అన్న భూములు ఆక్రమిత ప్రభుత్వ స్థలాలు, నోటరీ ఒప్పందాలతో కొనుగోలు చేసినవి. ఇనాం భూములు, దేవాదాయ, వర్క్స్ లాంటివి. సర్కారు జాగాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి 58, 59 జీవో క్రింద క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. త్వరలోనే మిగిలిన స్థలాల క్రమబద్ధీకరణకు సైతం మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. పేదలకు ఇళ్ల హక్కు పత్రాలు ఇవ్వటం మంచి పరిణామమే. అయితే ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారిలో అందరూ పేదలే ఉన్నారా అంటే ఊహు అనాల్సిందే. అధికార దర్పాన్ని వినియోగించుకొని సర్కారీ జాగాల్లో ఇళ్లు కట్టుకున్న లీడర్లే ఎక్కువ. పేదవాళ్లు 10% ఉంటే లీడర్ల చేతిలో కబ్జాకు గురైన భూములే 90% వరకు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వటం ద్వారా ఎవరికి లాభం చేయాలనుకుంటున్నారో ఇట్టే అర్థమవుతోంది. క్రమబద్ధీకరణ కోసం ఇప్పటికే 2 లక్షల దరఖాస్తులు వచ్చాయని, 1 లక్ష వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం 2 రకాల జీవోలతో క్రమబద్ధీకరణకు అడుగులు వేస్తోంది. జీవో 58, 59 ద్వారా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి శాశ్వత హక్కు పత్రాలు అందిస్తామని పేర్కొంది. జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల స్థలంలో ఇళ్లు కట్టుకున్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. ఆపై విస్తీర్ణం ఉన్న వాటికి జీవో 59 కింద క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ధైర్యం 1 అధికార పార్టీ నేతకైనా ఉండాలి, లేదంటే వారి బంధుగణానికైనా ఉంటుంది. ఒకవేళ పేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నా అది 50 నుంచి 60 గజాలకే పరిమితమవుతుంది. సో ప్రభుత్వం చేస్తానన్న స్థలాల క్రమబద్ధీకరణ వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో మీరే అర్థం చేసుకోండి.